అంటే అందరూ చాలా కష్టపడ్డారు ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు కానీ ఎందుకు ఎంటర్టైన్మెంట్ తెలియలేదు. షార్ట్ ఫిల్మ్ కూడా ఇంత బోరింగ్ షార్ట్ ఫిల్మ్ ఎక్కడ చూడలే, అంత వర్స్ట్ ఉంది. బాగున్నాను ఏం లేదు, ఆప్షన్ బాగున్న ఆప్షన్ ఏం లేదు సినిమాలో. అంతే టెన్ అవుట్ ఆఫ్ 2.5. టైం వేస్ట్ చేసుకోకండి సినిమాకి వచ్చి. మూవీ అయితే రూల్స్ రంజన్ ఒక డీసెంట్ మూవీ, అంటే యావరేజ్ అంటే పెద్ద హిట్ అని చెప్పలేం కానీ పర్లేదు, బాగుంది. ఒక యావరేజ్ మూవీ డీసెంట్గా అంటే కామెడీ బాగా అలా క్లైమాక్స్లో బాగా హైలైట్ అయింది. వినర్ కిషోర్ గారు, సుధీర్ ఆది గారు కామెడీ బాగా వర్కౌట్ చేశారు, పర్లేదు బాగానే ఉంది. అంటే అలా వెళ్ళిపోతుంది మూవీ అంటే అంత హిట్ అని చెప్తాము. అలా ఫ్లోలో కిరణ్ పవర్ యాక్టింగ్ పర్లేదు, హీరోయిన్ సాంగ్స్ రెండు సాంగ్లు హిట్ బాగా హైలైట్ అయినాయి. హీరోయిన్గా పర్ఫార్మెన్స్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ బాగుంది. ఎందుకు ఇతర వల్లే కొంచెం హైలైట్ అయింది, బాగా క్లైమాక్స్ హైలైట్ అయింది, బాగా స్టోరీ లైన్ అలా వెళ్ళడానికి వినర్కి ఇతర సపోర్టింగ్ బాగా సపోర్టింగ్ ఎక్కువ ఉంది దాన్ని. బాగుంది మూవీ అయితే పర్లేదు, యావరేజ్ హిట్ పడినట్టే మళ్ళీ ఒక పర్లేదు. అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఏదేదో ఊహించుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే కామెడీ మూవీ అనమాట, కామెడీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎలిమేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉందన్న. అసలుకి కిరణ్ బోర్ నుంచి ఇటువంటి కామెడీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మూవీ అనుకున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ అంతా సాఫ్ట్వేర్ల గురించి ఉండేది, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తర్వాత ఏంటంటే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అదే స్టోరీ అనమాట. సినిమా అయితే చాలా బెటర్గా అనిపించింది బ్రో. కిరణ్ బోర్ నుంచి ఇటువంటి పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే హీరోయిన్ నేహా శెట్టి పర్ఫార్మెన్స్ డీజే తిల్లులో ఎలా చేసిందో దానికి ఆపోజిట్లా చేసిందనమాట, మంచి అమ్మాయిగా చేసిందనమాట. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది బ్రో. మెయిన్ ఈ సినిమాకి ప్రాణం వెన్నెల్ కిషోర్ బ్రో, వెన్నెల్ కిషోర్ ఉంటుంది అసలుకి. ఆ కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది బ్రో, కామంతోనే దింపేశాడనే చెప్పొచ్చు. ఆర్జీవీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టున్నాడేమో మొత్తం కామం గురించి, అంత బాగుంటుంది సినిమా. అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఎక్కువ హిందీలో ఉందన్నమాట, హిందీ మనకి ఎక్కదు కాబట్టి. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, తిరుపతి స్లాంగ్ తీసుకున్నారు, హైపరాది కామెడీ కానీ వివాహర్ష కామెడీ కానీ. అదే సింగిల్స్ అదే స్ట్రగుల్స్ అవుతారు కదా. సింగిల్స్ ఎక్కువ ఏంటంటే లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ వాళ్ళ గురించి ఎక్కువ చెప్తారు, కానీ మిడిల్ బెంచ్ వాళ్ళ గురించి ఎవడు చెప్పడా. మిడిల్ బెంచ్ వాళ్ళు ఏంటంటే వాడు ఏదన్నా చేశాడంటే సక్సెస్ అవుతాడనే చూపించాడు అనమాట. అన్నగాని మిడిల్ బెంచ్ అనమాట, మిడిల్ బెంచ్ స్టూడెంట్లు ఎక్కువ సింగిల్గా ఉంటారు. సింగిల్గా ఉండగానే ఒకే అమ్మాయిని లవ్ చేస్తారు, ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది బ్రో. అతడికి కిరణ్ అబ్బవరం నుంచి ఇటువంటి పర్ఫార్మెన్స్ అని ఎక్స్పెక్ట్ చేయలే. కిరణ్ అబ్బవరం కాదు ఈ సినిమా నుంచి, కిరణ్ దెబ్బవరం. రోల్ చేయాలనుకున్నారు, ఎవడు పడితే అటు రోల్ చేయడానికి. కిరణ్ అబ్బవరం కాయో పండు కాదు, పటాస్ అనమాట. లేచి పంపాడనే చెప్పొచ్చు అనమాట. మెంటల్ ఎక్కిపోయేసింది, కిడ్నీ లివర్ ఏ నొప్పిలో ఉన్నా కానీ ఈ సినిమా చూడండి, మీకు అన్ని తగ్గిపోతాయి. కిరణ్ అబ్బవరం అంత ఓవరాల్గా 5.3 ఇస్తాను బ్రో. అంటే కామెడీ మూవీ, హీరో ఎలివేషన్స్ ఏమి లేవు, ఫుల్ కామెడీగా నవ్వుకోవచ్చు బ్రో. పర్వాలే, కిరణ్ అబ్బవరం కోలుకున్నట్టే ఒడ్డున పడ్డట్టే గాలి పీల్చుకోవచ్చు కిరణ్ అబ్బవరం. ఓకే.